స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gautharpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్తే చైతన్య గారు. చైతన్య గారు, మన హిందూ ధర్మంలో దీపానికి చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఆ దీపం వెలిగించేటప్పుడు ఏ సమయంలో వెలిగించాలి, ఎప్పుడు ఎక్కడ ఏ నూనెతో వెలిగించాలి అన్నది చాలా డౌట్. చాలా మందికి చాలా కన్ఫ్యూజన్, ఎన్ని ఒత్తులు వేయాలి లాంటివి కూడా. సో మన దర్బార్లో, గోదర్బార్లో దీపానికి సంబంధించిన నూనె కూడా అవైలబుల్లో ఉందని చెప్పారు. సో అవి ఎలా తయారవుతున్నాయి, ఏదైతే శ్రేష్టం, ఒకసారి మన ప్రేక్షకులకు తెలియజేద్దాం. మన భారతీయ సంస్కృతిలో అసలు ఏ మీరు కార్యక్రమం చేసినా సరే దీపం కంపల్సరీ ముందు వెలిగిస్తారమ్మా. అది ఇంట్లో జరిగే చిన్న చిన్న మన ఇండివిజువల్ ఫంక్షన్స్ అయినా, పూజలైనా, ఇప్పుడు ఆఫీసుల్లో మీరు పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏవి చేస్తున్నా సరే దీపం అనేది ల్యాంప్ అన్న పేరుతో చేస్తాం. అదేంటంటే మనం మొత్తం ఉంటున్నటువంటి ఒక శక్తిని మనం ఒక గౌరవించే పద్ధతి దీపం అనేది. సో ఆ దీపం ఎలా పెట్టాలి, ఏ నూనె వాడాలి, వీటన్నిటికీ కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే ఒక్కొక్క సీజన్ బట్టి అందులో ఏ తైలం వాడాలి, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క తైలం వాడతారు కదా, సో అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. దీని మీద మా గౌదర్బార్ సంస్థ కూడా చాలా ఒక పరిశోధన చేసిందనే చెప్పాలి. చేసి ఇంచుమించు ఒక 1-1.5 ఇయర్ దీని మీద రీసెర్చ్ జరిగిన తర్వాత ఇప్పుడు ఏదైతే ప్రొడక్ట్స్ దీపమాయల రూపంలో అందిస్తున్నామో అవి అందుబాటులోకి తేవడం జరిగింది. అందులో మనం రెండు ప్రధానమైన దీపమాయలు మనం ఇస్తున్నాము. ఒకటి ఐశ్వర్య దీపం. ఓకే. అందులో ఏంటంటే పరిమళ దీపం నూనె అని ఒక 5 రకాలటువంటి తైలాలు అలాగే కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపి మనం ఇస్తున్నాం. ఏంటండి అవి, ఫర్ ఎగ్జాంపుల్? అందులో మీకు ఐశ్వర్య దీపంలో వచ్చేసి ప్రధానంగా ఆవు నెయ్యి అమ్మ, ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఇప్ప నూనె, అలాగే ధాన్యం నూనె. ఈ 5 రకాలైనటువంటి నూనెలు, అందులో 4 నూనెలు, ఒకటి ఆవు నెయ్యి, అలాగే 3 రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు, 1 పచ్చకర్పూరం, 2 తులసి, 3 లవంగం, వీటన్నిటిని కలిపి బ్లెండ్ చేసి అసలు ఎక్కడ ఒక మనిషి తాలూకా ఇంటర్వెన్షన్ లేకుండా, ఒక హ్యాండ్ టచ్ అనేది కూడా లేకుండా మీరు మా ఫ్యాక్టరీలో చూస్తే డైరెక్ట్ గా అది ఆ బండిలో నుంచి ఆ మిషన్ లోకి రావడం, రా మెటీరియల్ అవన్నీ బ్లెండ్ అయ్యి డైరెక్ట్ బాట్లింగ్ అయి వస్తాయి. అంటే ఒక దేవుడికి ప్రసాదం పెడితే మనం ఎంత మడిగా శుచిగా చేయాలనుకుంటున్నామో అలాగే దీపం నూనెలో కూడా అంత కేర్ తీసుకుంటున్నారు. ఓకే. వీటన్నిటిని కలిపి మనం ఐశ్వర్య దీపం అనేది తయారు చేస్తున్నాం. ఇవన్నీ కలపచ్చు అండి అలాగా? కలపచ్చమ్మా. యాక్చువల్ గా మనకేంటంటే, అంటే ఇప్పుడు నేను ఎందుకు ఈ ప్రశ్న ప్రత్యేకంగా అడిగానంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు కదా 3 రకాల మూలికలు, 5 రకాల ద్రవ్యాలు అని చెప్పేసి అన్ని బాటిల్లో తెచ్చుకొని మన వాళ్ళు కలిపేస్తూ ఉంటారు. మెయిన్ చేసుకునే దానికి, అక్కడ మీరు చేసేదానికి ఇప్పుడే చెప్పారు చాలా నిష్ఠగా నియమాలతో చేస్తూ ఉంటాం, డిఫరెన్స్ ఉంటది కదా. అందుకని స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gautharpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి విషయాలమ్మా. ఒకటి, ఒక్కొక్క దీపం నూనెకి దాని తాలూకా ఫలితం ఉంది. ఇప్పుడు మనం ఇంత పూజలు చేసేది ఏంటంటే ఒక వేదం, ఒక శాస్త్రాన్ని మనం అనుసరించి. సో అందులో ఏంటంటే మనం చెప్పింది మనం మొత్తం వినాలి కదా, సగం విని సగం మనకు నచ్చింది చేయకూడదు కదా. సో ఆ పద్ధతిలోనే మనం చాలా ఆలోచించి పరిశీలించి ఇవన్నిటిని కూడా తయారు చేస్తున్నాం. చాలా మంది విజ్ఞులు పండితులు అందరికీ కూడా ఆశీస్సులు, వాళ్ళ తాలూకా సూచనలు మనం వీటన్నిటిలో కూడా పొందుపరిచాకే మన ఒక ప్రొడక్ట్ అనేది లాంచ్ జరుగుతుంది. అందులో ప్రధానంగా ఏంటంటే ఆవు నెయ్యి. ఉదాహరణకు తీసుకుంటే ఆవు నెయ్యి లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రం కాబట్టి ఆవు నెయ్యితో మనం దీపారాధన చేస్తే సిరి సంపదలు అని చెప్తారు శాస్త్రంలో. అలాగే కొబ్బరి నూనె, కొబ్బరి నూనె వినాయకుడికి ఇష్టం, అంటే కొబ్బరి నూనెతో దీపారాధన. అంటే మనకి ఏదైతే ఏదైనా ఒక పని అనుకునేటప్పుడు ఆటంకాలు అట్లాంటివి జరుగుతాయో వాటిని అధిగమించాలనుకుంటే కొబ్బరి నూనెతో దీపారాధన వినాయకుడికి ప్రీతిపాత్రం. అలాగే మనం నువ్వుల నూనె, శివకేశవులకి ఎవరికైనా సరే నువ్వుల నూనె అనేది మనం కార్తీక మాసం అంతా దాంతోనే చేస్తాం కదా శివకేశవ ప్రీతి. అంటే కార్తీక మాసం నువ్వుల నూనె ఎందుకు చేయమన్నారంటే మిగతా సంవత్సరం అంతా చేయకపోయినా కార్తీక మాసం అయినా చెయ్యండి అని చెప్పడం, అంతే తప్ప 11 నెలలు చేయకూడదు అంట. సో అలాగే మనం నువ్వుల నూనె అనేది శివకేశవులకి ప్రీతిపాత్రం కాబట్టి ఖచ్చితంగా మనం నువ్వుల నూనె కూడా వాడతాం. అలాగే ఇప్ప నూనె, ఇప్ప నూనె అనేది కూడా ఏంటంటే ఈ గ్రహదోషాలకు సంబంధించి ఏమైనా రుణ బాధలు, అప్పులు అట్లాంటివి తీరాలన్నా చేయాలన్నా ఇది కూడా చాలా అసలు ఒక మంచి రెమెడీ కాబట్టి అది ఇప్ప నూనె. అలాగే ధాన్యం నూనె, అది కూడా దేవతల్లో కూడా పరివార దేవతలు అందరూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఒక విష్ణుమూర్తి గుడికి వెళ్తే ద్వారపాలకులని, వాహనాలని అలా రకరకాలు ఉంటారు. అలాగే శివుడికైనా, అలాగే ఏ దేవతలకైనా, అలాగే ప్రతి ప్రధాన దేవతకు ఉండే పరివార దేవతలందరికీ కూడా ఈ ధాన్యం నూనె అనేది చాలా ప్రీతిపాత్రం. కాబట్టి ఈ 5 నూనెలు కలిపి వీటితో పాటు పరిమళం. సో ఈ పరిమళం కూడా ఏంటంటే మనకి పచ్చకర్పూరం, తులసి, లవంగం ఈ 3 కూడా పరాశర సంహిత అనే ఒక ఏదైతే గ్రంథం ఉందో
పూజ తాలూకా ఉత్పత్తులు ఎలా ఉండాలనేది అది అందులో కొన్ని పొందుపరచడం జరిగింది ఋషులు. కాబట్టి వాటిలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పరిమళంతో చేస్తే దేవతలు తొందరగా ప్రసన్నం అయ్యే విధానం, అలాగే మనం ఎక్కడైతే ఒక గృహంలో కానీ దేవాలయంలో కానీ వెలిగిస్తున్నామో ఆ వాతావరణంలో తెలియకుండా మనకు కనిపించని ఒక శక్తి తరంగాలు ప్రజ్వలింపజేసే శక్తి ఆ ద్రవ్యాలకు ఉంది. కాబట్టి వీటన్నిటిని బ్లెండ్ చేస్తాం. అలాగే ఇది కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు మీరు అన్నట్టు. కానీ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఆవు నెయ్యి మీకు సంవత్సరం పొడుగునా ఒకలా ఉండదు, చలికాలం అంతా గడ్డకట్టు ఉంటుంది. కొబ్బరి నూనె కూడా అలాగే ఉంటుంది. నువ్వుల నూనె మీకు ఇంచుమించు ఒకలా ఉంటుంది కంటిన్యూస్ గా. ఇప్ప నూనె కూడా గడ్డకడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక బ్లెండ్ ఒక ఫార్ములా ప్రకారం చేయకపోతే మనం దీపం వెలిగించి మనం ఏదో పని చేసుకుని మళ్ళీ వచ్చేలోపు కొండెక్కిపోతుంది. కాబట్టి అలా కాకుండా ఇప్పుడు మన ఐశ్వర్య దీపం మీరు చూస్తే అది 365 రోజులు అదే కన్సిస్టెన్సీ మెయింటైన్ అయ్యేలాంటి ఒక బ్లెండ్ మనం ఫార్ములా చేయగలుగుతున్నాం. సో ఆ కాంపోజిషన్ కానీ అందులో కొన్ని ఎక్కువైనా కొన్ని తక్కువైనా సరే అవి ఒక తెలియనటువంటి ఫార్ములా కదా అది, అలా ఉండకుండా మనం ట్రయల్స్ వేసి ఇది పర్ఫెక్ట్, ఇంకా ఎన్నాళ్ళు అయినా సరే ఎన్ని రోజులు ఇది స్టోరేజ్ ఉన్నా సరే మన పనికి వచ్చేలాంటి ఒక విధానంలో మనం ఇది తయారు చేస్తాం. సో వాడిన వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అసలు చాలా మంచి రెస్పాన్స్ అమ్మా. ఎందుకంటే ఫస్ట్లో కొంతమంది ఏంటంటే ఇన్ని కలిపిన నూనె వాడచ్చు అనే ఒక ఇది నుంచి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒకవేళ అలాంటిది ఏదైనా మనసులో చిన్న సంకోచం ఉంటే మనది ఇంకో దీపం ఉంది పుణ్యదీపం అని, అందులో ఏంటంటే ఓన్లీ నువ్వుల నూనె ఉంటుంది. ఓకే. సో తిలలతో చేసింది నువ్వుల నూనె, అది కూడా లక్ష్మీప్రదం, శివకేశవులకి ఇష్టం ఉంటుంది నువ్వుల నూనె అనేది. అలాగే అమ్మవారికి కూడా దీపావళికి మనం చేస్తాం కదా కంపల్సరీ నువ్వుల నూనెతోనే ఆ రోజు దీపారాధన చేయాలనేది మనకు ఉంటుంది. సో నువ్వుల నూనె లక్ష్మీదేవి కూడా ఉంటుంది అనేది మనకి ఉంది పురాణాల్లో. కాబట్టి ఏంటంటే మనం రెండు దీపాలు పెడతాం కదా పూజ గదిలో, ఒకటేమో ఐశ్వర్య దీపంతో పెడతారు, ఇంకొకటేమో నువ్వుల నూనెతో అలా పెట్టుకోవచ్చండి. అలా కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన ఐశ్వర్య దీపం వాడిన తర్వాత ఖచ్చితంగా ఏంటంటే అది లేకుండా దీపారాధన చేస్తే ఆ వెలితి అనిపిస్తుంది అంత మనకి ఉంటుంది. సో ఒక మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది, అలవాటు అయిపోతే మనకి అనిపిస్తుంది దేవతలు కూడా అనిపిస్తుంది ఏమో అలా ఉంటుంది. సో పుణ్యదీపం అన్నారు కదా, దాని గురించి చెప్పండి. సో పుణ్యదీపం అనేది ఏంటంటే నువ్వుల నూనె అమ్మ. సో నువ్వులన్నింటినీ కూడా మనం ప్రాచీన పద్ధతిలో వాటి నుంచి తైలం తీసి చేసేది పుణ్యదీపం. ఏదైతే నిత్య దీపారాధన చేయడానికి కానీ అలాగే మనం ఇప్పుడు గ్రహ పూజలు అవి చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు, అలాగే శని త్రయోదశ అలాంటప్పుడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తారు. సో ఇవన్నీ కూడా మనం చేయడానికి పుణ్యదీపం అని ఈ నువ్వుల నూనెని మనం వాడటం జరుగుతుంది. ఓకే. ఇందులో కూడా అన్ని రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అసలు ఆ దీపం తాలూకా కాంతి మన ఇంట్లో వస్తుంటేనే తెలియకుండా చిన్న చిన్న బ్యాక్టీరియా మనకి తెలియని ఉంటాయి కదా సూక్ష్మక్రిములు, అవన్నీ కూడా దీనివల్ల తగ్గుతూ ఉంటాయి. అలాగే కంటికి కూడా చాలా మంచిది నువ్వుల నూనె దీపం. మన ఐశ్వర్య దీపం కూడా మంచిది కానీ నువ్వుల నూనె దీపాన్ని ఎక్కువసేపు చూస్తూ కూడా చాలా మంది మెడిటేషన్ చేస్తారు. కంటికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే రెటీనాకి సంబంధించి కార్నియాకి సంబంధించి సో వాటిని కూడా ఇచ్చేసే అంత ఫ్లేమ్ ఉంటుంది శక్తి నువ్వుల నూనెకి. అది మన పుణ్యదీపం. స్పెషల్ కిడ్స్ ని కూడా దీపం చూస్తూ కూర్చోబెడతారు త్రాతక అని ఒక ప్రక్రియ, అది మెడిటేషన్ లో దీపం చూస్తూ చేసేది. సో దానికి నువ్వుల నూనె చాలా విశిష్టంగా వాడతారు. అలాగే చైతన్య గారు, లైక్ అంటే వంటికి కానీ తినే ఫుడ్ కానీ ఉపయోగించకూడదు కదా, ప్యూర్ పూజకి సంబంధించే కదా ఐశ్వర్య దీపం కానీ నువ్వుల దీపం, ఆ క్లారిఫికేషన్ కూడా ఒకసారి. తప్పకుండా. మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ లాంచ్ చేసేటప్పుడు ఈ రోజు మనం ఒక సివిలైజ్డ్ సొసైటీలో ఉన్నాం, ప్రతిదానికి ఒక పారామీటర్ ఒక లైసెన్స్ అన్ని ఉంటాయి. బయట విపరీతంగా రోడ్డు మీద కూడా లేబుల్ చేసిన ప్రొడక్ట్స్ ఉంటే ఉండొచ్చు, కానీ మనం ఒక స్ట్రక్చర్ పెట్టుకొని మనం దానికోసం మంచి ఆలోచనతో వచ్చినప్పుడు మేము కూడా కొన్ని నామ్స్ ఖచ్చితంగా పాటిస్తున్నాం అమ్మా. మన ఐశ్వర్య దీపం కానీ మన పుణ్యదీపం కానీ 100% అవి అన్ని రకాల పర్పస్లకి సమకూరేవే. కానీ మనం పూజ పర్పస్ వాడిన దాంట్లో ఇది పూజకు మాత్రమే, స్ట్రిక్ట్లీ ఫర్ పూజ పర్పస్ అని మెన్షన్ చేస్తున్నాం. అది కుకింగ్ కి వాడకూడదు, బాడీ అప్లికేషన్ కి వాడకూడదు. అలాగే మన తినే విభాగాల్లో హెల్దీ డైట్ లో కూడా మళ్ళీ నువ్వుల నూనె ఉంటుంది, సో అందులో ఆవు నెయ్యి ఉంటుంది, అవి మనం ఖచ్చితంగా మనం ఫుడ్కు వాడచ్చు. సో అంటే ఏ లేబుల్ మీద ఏది మెన్షన్ చేసామనే దానికి స్ట్రిక్ట్ గా మనం కూడా ఇది అవ్వాలి. అదే నువ్వుల నూనె కదా అని తీసుకెళ్లి వంటలో కలపడం అనేది కరెక్ట్ కాదు, దేనికి దానికి పర్ఫెక్ట్ గా డివైడ్ చేస్తారు. చాలా మంది ఏంటంటే మా ఐశ్వర్య దీపం అది వాడుతుంటే కొంచెం వేడి చేసుకుని ఒంటికి మెయిన్ గా కాళ్ళు చేతులు మోకాళ్ళకి రాసుకుంటే దానివల్ల పెయిన్ రిలీఫ్ వస్తుందని చాలా మంది పెట్టారు.
మా వెబ్సైట్ చూస్తే మీరు యూట్యూబ్ కానీ అలా పెట్టారు చాలా మంది. కానీ మేము ఎక్కడ అధికారికంగా అట్లాంటిది మేము ఇచ్చేయట్లేదు. ఎప్పుడైనా అలాంటి ఆలోచన ఉంటే చాలా మంది అడుగుతున్నారని మేము కూడా మా మేనేజ్మెంట్కి చెప్పడం జరిగింది. సో అది ఒక ప్రొడక్ట్గా వేరేగా లాంచ్ చేయొచ్చు. దాని రీసెర్చ్ జరగాలి, ప్రతిదానికి కూడా మనకి డాక్యుమెంటేషన్ జరగాలి. అవి లేకుండా ఏదో మనకు ఒకటి క్లిక్ అయిందని నలుగురు అడుగుతున్నారని పెడితే అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనం ఉన్నప్పుడు కొన్ని నామ్స్ పాటించాలి. అంటే మనం ఇంత మంచి చేసి ఒకళ్ళు వేలెత్తి చూపించేలాగా ఉండకూడదమ్మా. సో మా కంపెనీ తాలూకా ప్రధానమైన ఇది అదే. ఇన్నాళ్ళు 9 ఏళ్ళుగా దాని మీదే మనం ఆ గుడ్ విల్ తోనే రన్ అవుతున్నాం. అంటే ఇన్ని రకాల మూలికలు, ఇన్ని రకాల నూనెలు కలిపి ఉంది కదా. ఇవి అనే కాదు, ఇన్ జనరల్ గా కూడా అగరత్తులు అవి కూడా కాస్ట్లీ ఉంటాయేమో, గోదావరి కి సంబంధించి అంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండవేమో అనుకుంటున్నారు. బయట కంపెనీస్ తో చూస్తే మనం ఇంచుమించు అదే రేట్లకి ఇస్తున్నాం. ఏదైతే మన స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నామో ఇవేందో మనం ఇంత చేసుకున్నా మనం ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ అది మన సంస్థ అసలు నిజంగా పెట్టుకోలేదు. బట్ ఉన్నంతలో మన మినిమం ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడం, నెక్స్ట్ ప్రోడక్ట్స్ లాంచ్ చేయడానికి ఒక బఫర్ పెట్టుకోవడమే తప్ప, ఎందుకంటే మనకన్నా కొంచెం నార్మల్ స్టాండర్డ్స్ లో ఉన్నవి మన ప్రోడక్ట్ కన్నా 10 రెట్లు 5 రెట్లు రేట్లు ఉన్నాయి. అవి కూడా వెళ్తున్నాయి మార్కెట్ లో. కానీ ప్రధానంగా చూస్తే ఇప్పుడు ఒక కేజీ బొగ్గు పొడి తీసుకుంటే మనం 10-15 రూపాయలకు దొరుకుతుంది. దాంతో కేజీ బత్తి అంటే మనకు సుమారు ఒక 100-200 బత్తీలు వచ్చేస్తాయి. సో దాన్ని మనం 20 రూపాయల దాంట్లో ఒక 15-40 రూపాయలు పెర్ఫ్యూమ్ వేసుకున్నా ఒక 50 రూపాయలు మనం 200 బత్తీలు చేసేదానికి మనం ఇన్ని వనమూలికలు వేసి చెట్టు బెరడు వాడి అందులో మళ్ళీ హనీ నెయ్యి ఇట్లాంటివన్నీ వాడి చేస్తే మనకు కాస్టింగ్ ఎంత పడుతుందమ్మా. సో మనం మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కొంత ఎక్స్పెన్స్ కూడా చేయాల్సి వస్తుంది. కానీ మనం చాలా మంచి రీజనబుల్ రేట్స్కే అందరికీ ఇది అఫోర్డబిలిటీ ఉండాలనే దాంతోనే గౌదర్బార్ కంపెనీ ఆలోచించి నిర్ణయం చేశారమ్మా ప్రైజెస్ అన్నీ కూడా. అలాగే దీపమాయలు కూడా చూస్తే అన్నీ కూడా కల్తీ. బయట చూస్తే మనం ఒక లీటర్ నూనె 150 రూపాయలకి 200 రూపాయలు కూడా చాలా కంపెనీలు ఇస్తున్నాయి. అవునండి. అది కూడా ఏంటి, ఎంఆర్పికి. ఎంఆర్పికి ఒక ప్రొడక్ట్ మనకు దొరుకుతుందంటే అది ఎన్ని లేయర్స్ దాటుతుందంటే ఒక రిటైలర్, ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక స్టాకిస్టు, లాజిస్టిక్స్, అలాగే ఒక బ్రాండింగ్ చేస్తారు, ఎంతమంది సంస్థ ఎంప్లాయీస్, అంటే సుమారు ఇవన్నీ పోతే ఒక 200 రూపాయలు ఒక దీపమాయలు ఒకరు పెట్టారనుకోండి, అంటే వాళ్ళు 30-40 రూపాయలకు ఆ లీటర్ నూనె తయారు చేయగలిగితే వాళ్ళు ఎంత పెట్టి సినిమాలతో యాడ్ కూడా వేసుకోగలుగుతారు. అదే కదా, అసలు 30 రూపాయలకి ఎక్కడ ఆయిల్ వస్తుందమ్మా. లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలకు 30 రూపాయలు కొనుక్కుంటున్నాం, చెక్ చేసుకోవాలి. కాబట్టి మనం ఏదైతే రాస్తున్నామో మన ప్రతి ప్రోడక్ట్ మీద డిస్క్రిప్షన్ ఉందో వాటికి మనం కట్టుబడి ఉన్నాం. మన ప్రతి ప్రోడక్ట్ కి ప్రతి బ్రాచ్ కి ల్యాబ్ టెస్ట్ జరుగుతుంది. ఇంతవరకు ఇన్ని వేల మంది లక్షల మంది వాడుతున్న 9 ఏళ్ళు అయింది కంపెనీ. ఇప్పటి వరకు ఎవరి దగ్గర నుంచి కూడా ఇది మీరు రాసింది ఒకటి, మీరు పెట్టింది ఒకటి అనే కంప్లైంట్ మనకి మెయిల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంతవరకు రాలేదు. ఇప్పుడైనా ఒక బ్యాచ్ ఏదైనా ఆల్టర్ అయితే అది ఎక్కువ రోజులు ఎక్కడైనా అంటే మాకు తెలియకుండా, ఇప్పుడు మేము ఎవ్రీ 2-3 మంత్స్కి బ్యాచ్లు మారుస్తూ బయటికి పంపిస్తాం. ఇప్పుడు ఒకవేళ ఉదాహరణకి ఒక డీలర్ ఎవరైనా సరే ఒక ప్రాంతంలో ఒక 2 ఏళ్ళు ఆయన బిజినెస్ చేయలేదు అనుకోండి, ఆయన రకరకాల కారణాల వల్ల ఆయన గొడవలు అన్ని స్టాక్ పెట్టుకొని ఒక 2 ఏళ్ళ తర్వాత అది మార్కెట్లోకి ఆ ప్రొడక్ట్ వెళ్ళింది అనుకోండి, మేబీ ఏమైనా మనం ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత ఇష్యూస్ ఉంటే దాని వల్ల ఉండొచ్చు. తప్ప మన ఫార్ములా మనం ఆ టైంకి మనం రాసిన డిస్క్రిప్షన్లో ఎట్లాంటి మానిపులేషన్ ఉండదు, ఎలాంటి హార్మ్నెస్ ఉండదమ్మా. పైగా నేచురల్ వేగా తయారు చేసింది కాబట్టి ఇంకొంచెం మనం హెల్త్ ని, మంచి హెల్త్ ని కొనుక్కొచ్చుకున్న వాళ్ళమే అవుతాం. 1000 రూపాయలు ఎక్కువ పెట్టి తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఆ రకంగా కూడా ఆలోచించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రూమ్ లో చూస్తున్నాము, ఒక మంచి ఫ్రేగ్రెన్స్ అనేది ఒక దేవుడి గదిలో కూర్చున్న ఫీలింగే కలుగుతుంది. ఆ లోపలికి వెళ్తుంటే కూడా ఆ హైనెస్ దగ్గొస్తుంది కదా, లేకపోతే పొగ లోపలికి వెళ్ళి అలా లేకుండా ఉంది కాబట్టి. అందుకే ఆ టెస్ట్ చేసి అది అనుభవిస్తూ వీడియో చేద్దామని చెప్పి ఈ అరేంజ్మెంట్ అంతా చేశామండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు, మంచి ఉద్దేశంతో ఉన్నప్పుడు ప్రేక్షకులు ఎప్పుడు మనమంటే ఉంటారు. ధన్యవాదాలు. నమస్తే.